రాత్రిపూట ఏ ఆహారం తీసుకుంటే మంచిది అనేది చాలామందికి ఆలోచన షుగర్ ఉన్నవాళ్ళు మధ్యాహ్నం పూట అన్నం తింటాం రాత్రిపూట చపాతీ తింటారు ఇంకా కొంతమంది షుగర్ లేని వాళ్ళు కూడా మధ్యాహ్నము అన్నము రాత్రి చపాతీ తింటారు స్థూలకాయము భారీ వాళ్ళు కూడా భారీ కాయం తగ్గాలని మధ్యాహ్నం పూట అన్నము రాత్రిపూట చపాతీ తింటారు ఈ చపాతీ గోధుమ పిండితో చపాతీ నూనె లేకుండా చేయాలి రొట్టె అంటారు పులక అంటాము ఇవి ఈ మధ్యకాలంలో గోధుమ పిండితో జొన్న రాగి సజ్జా కొర్రలు అన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండి అని అందుబాటులోకి వచ్చింది అది ఆరోగ్యకరం కేవలం చపాతి గోధుమ పిండితో చేసేదానికంటే కూడా ఇది చేయటం ఆరోగ్యకరం చపాతీ అవి కూడా మనం ఎక్కువ సంఖ్య తినకూడదు రెండే తినాలి చపాతీ కానీ లేదు పుల్కాగా నూనె తింటూ కూర ఎక్కువ తినాలి షుగర్ లేని వాళ్ళు బంగాళదుంప ఆలుగడ్డ పొటాటో దాంతో కలిపి క్యాబేజీ క్యాలీఫ్లవరు గ్రీన్ పీసు పచ్చి బఠానీలు ఆకుకూరలు పప్పు లేదు మాంసాహారాలు ఎగ్ ఫ్రై లేదు కోడిగుడ్డు పొరుటు చికెను మటన్ కైమా ఏదైనా కూడా మీకు ఇష్టమైంది మాంసాహారంతో తినచ్చు రొట్టెలు తక్కువ తినాలి కూర ఎక్కువ తినాలి ఈ రొట్టెతో పాటు కొద్దిగా బ్రౌన్ రైస్ తినచ్చు మన హోటల్లో ఒక కప్పులో ఇస్తారు అన్నం ఆ విధంగా బ్రౌన్ రైస్ తినటం మంచిది తెల్ల అన్నం కంటే కూడా బ్రౌన్ రైస్ మంచిది చపాతీ కూరతో చపాతీలు రెండు కంటే ఎక్కువ తినకూడదు అన్నం తిన్నప్పుడు ఒక చపాతి లేదా ఒక రొట్టె అన్నం కొద్ది ఒక చిన్న కప్పు అన్నం దీంతోపాటు పెరుగు తప్పనిసరిగా తినాలి పెరుగులో అనేక రకమైన పోషక పదార్థాలు ఉంటాయి తర్వాత పెరుగు తింటే నిద్ర కూడా గాఢంగా నిద్ర వస్తుంది దాంట్లో కాల్షియము విటమిన్ డి అనేక రకమైన పోషక పదార్థాలు మాంసకుర్తులు ఉన్నాయి తర్వాత మనం మనము కూరలో కొంచెం ఏదైనా ఘాటు మసాలా ఉన్నా కారము పులుపు మసాలా ఎందుకంటే రొట్టె చపాతీ తినేటప్పుడు పక్కన ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకుంటారు ఉల్లిపాయ మీద నిమ్మరసం పిండుకొని లేదు కొంతమంది సాలడ్డు క్యారెట్టు కీరా దోసకాయ టమోటా ఇవన్నీ కూడా కోసి టమాటా కీరా దోసకాయ క్యారెట్ ఉల్లిపాయ కోసి దాని మీద నిమ్మరసం మరియు అల్పొడి చల్లుకొని తింటారు ఇవి కొంచెం ఘాటైన వస్తువులు తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండాలంటే పెరుగు పనికి వస్తుంది పెరుగుని అన్నం లేకుండా ఉట్టి పెరుగు తినేయచ్చు లేదు దాన్ని మజ్జిగ చేసుకుని తాగచ్చు ఎప్పుడైనా కూడా శాస్త్రీయంగా మధ్యాహ్నం భోజనంలో కూడా రొట్టె కొద్దిగా అన్నము కూర పెరుగు పెరుగు సంబంధించిన ఇవి తినటం మంచిది శాస్త్రీయంగా అందుచేత రాత్రిపూట రొట్టె తింటే బరువు తగ్గుతారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు పెరుగు తినటం వల్ల మంచి గాఢమైన నిద్ర వస్తుంది గాఢమైన నిద్రపోయే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కలత నిద్ర వల్ల అనారోగ్యం వస్తుంది గాఢ నిద్ర వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరిగితే శరీరంలోకి సూక్ష్మజీవులు వైరస్లు ఫంగస్ ప్రవేశించకుండా ఉంటాయి ఈ విధంగా మనం రాత్రిపూట రొట్టె కూర కొద్దిగా బ్రౌన్ రైసు బ్రౌన్ రైస్ వల్ల కొంతమందికి అపోహలు ఉన్నాయి గ్యాస్ స్టబుల్ వస్తుంది అనుకుంటున్నారు గ్యాస్ రాదు అది కేవలం అపోహే కొంతమంది సరిగా ఉడకదంటారు బ్రౌన్ రైస్ని మూడు గంటల పాటు నీళ్ళలో నానబెట్టి నానబెట్టడానికి వినియోగించిన నీటిని ఎసరు కింద కుక్కర్లో వేసి ఉపయోగిస్తే చక్కగా ఉడుగుతుంది మీరు అపోహలకు పోకుండా మీరు వాడండి బ్రౌన్ రైస్ చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది షుగర్ రాకుండా కాపాడుతుంది బరువు నియంత్రణ చేస్తుంది మీ ఎత్తుకు తగ్గ వయసుకు తగ్గ బరువు ఉంటుంది ఫిట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది ఆ బ్రౌన్ రైస్లో పీచు పదార్థం ఉంది మలబద్ధకం ఉండదు బ్రౌన్ రైస్లో విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ ఉన్నాయి నరాల బలహీనత రాకుండా నోట్లో నొప్పితో కూడిన పుండ్లు రాకుండా కాపాడుతుంది ఈ విధంగా రాత్రిపూట రొట్టె తినటం చపాతి నూనె లేకుండా వాడటం అనేది ఎంతో శ్రేయస్కరం చపాతి మైదాపిండితో చేసిన చపాతి అనారోగ్యానికి దారితీస్తుంది పిండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైదా వస్తువులు కానీ మైదా కానీ మనము ఇంట్లో ఉపయోగించటం శ్రేయస్కరం కాదు అది పూర్తిగా మన ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది అనారోగ్యానికి దారి తీస్తుంది